చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది అండ్ సిలబస్ కూడా విడుదల కావడం జరిగింది. సో సిలబస్ని ఎలా ప్రిపేర్ కావాలి, సో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఎలా ఉండే అవకాశం ఉంది, సో దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. అంతకన్నా ముందుగా ఎవరైతే ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఆల్రెడీ నేను తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్ వీడియోస్, సో తెలంగాణ కల్చర్ సొసైటీ వీడియోలు 21 వీడియోలు నేను చేయడం జరిగింది. ఆ వీడియోలు మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడ నా ఛానల్లో ఇక్కడ సతీష్ ఎడ్యూటెక్ అని పేరు పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చేసి మీరు ఇక్కడ తెలంగాణ కల్చర్ సొసైటీ వీడియోలు మొత్తం చూడొచ్చు, లేదా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు ఇక్కడ ఆ వీడియోలు చూడొచ్చు అనమాట. సో ఎవరైనా నేను చెప్పే అంశాలు మీకు నచ్చకపోతే మధ్యలోనే వీడియోను వదిలిపెట్టేసి వెళ్ళిపోండి, ఓకే? సో దానివల్ల మీ టైం వేస్ట్ కాదు, ఓకేనా? సో ముందుగా చూసినట్లయితే సిలబస్లో చూసినట్లయితే వివిధ టాపిక్స్ ఉన్నాయి. సో వాటిపైన మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో ఎలా అడిగారనే దాన్ని బట్టి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో 100 మార్కుల పేపర్, 120 నిమిషాల సమయం, నెగిటివ్ మార్క్ ఇక్కడ ఉన్నాయి. 1/4 నెగిటివ్ మార్క్, అంటే ప్రతి 4 తప్పులకు ఒక కరెక్ట్ ఆన్సర్గా మీ యొక్క 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ ఉంది, ఓకే? 1/4 నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ మొత్తం పేపర్ 1లో భాగంగా 12 అంశాలు ఇవ్వడం జరిగింది. ఒకటి కరెంట్ అఫైర్స్ రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ అంతేకాకుండా, సెకండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, 3 జనరల్ సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్, 3rd ఎన్విరాన్మెంటల్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్, 5th మనకు జియోగ్రఫీ ఎకానమీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో వీటిపైన ప్రశ్నలు ఏ విధంగా అడిగారు, మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలని చూద్దాం. ముందుగా కరెంట్ అఫైర్స్లో చూసినట్లయితే రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్లో భాగంగా చూసినట్లయితే మన క్వశ్చన్ ఈ విధంగా అడగడం జరిగింది. సో ఈ పేపర్, ఈ ఇప్పుడు నేను ఇక్కడ చూపించే క్వశ్చన్లన్నీ కూడా మీకు తెలంగాణ రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఐ పేపర్లో నేను తీసుకోవడం జరగడం జరుగుతుంది అనమాట. క్వశ్చన్లు, సో ఆన్సర్స్ నేను ఇక్కడ చెప్పాను, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీకు క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి జనరల్ సైన్స్ బిట్స్ మొత్తం కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకని నేను ఆన్సర్ చెప్పట్లేదు. జస్ట్ మోడల్ ఒక అవగాహన కొరకు మాత్రమే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఒక మెటీరియల్ను ఫాలో అవ్వడం మంచిది, అండ్ అంతేకాకుండా ఒక అంశాన్ని తీసుకుంటే దాని గురించి కూలంకషంగా తీసుకోండి అంశం, ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయిన సందర్భంలో ఎలిమినేట్ చేయాలంటే క్యాండిడేట్స్ని అక్కడ క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు ఒక్కరి ఒక్క క్వశ్చన్కి 1000 మంది ఎలిమినేట్ అయ్యే విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఉంటుంది, ఎందుకంటే చాలా లక్షల మంది అప్లై చేస్తున్నారు కాబట్టి. సో సబ్జెక్ట్ పైన ఎవరికైతే గ్రిప్ ఉందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ పెట్టే విధంగా మీకు క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, A, B, 3, C అని చెప్పేసి 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్లలో ఏబీ కరెక్టా, బీసీ కరెక్టా, ఏసీ కరెక్టా, ఏబీసీ కరెక్టా అని చెప్పేసి మీకు అడగడం జరిగింది. సో ఇక్కడ రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్లో భాగంగా మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వండి అంటే రీజనల్కి ఇవ్వండి, ఓకేనా? రీజనల్ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, నెక్స్ట్ నేషనల్కి ఇవ్వండి, తర్వాత ఇంటర్నేషనల్కి ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? సో రీజనల్లో భాగంగా తెలంగాణలో ఏమైనా ఈవెంట్స్ జరిగాయా, సో తెలంగాణలో ఏమన్నా మనకు లేటెస్ట్గా ఏమైనా పథకాలు రావడం జరిగిందా, లేదంటే తెలంగాణలో ఎక్కడన్నా కొత్త పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేయడం జరిగిందా, లేదంటే తెలంగాణలో ఎక్కడన్నా మనకు న్యూ ప్రాజెక్టు ఓపెన్ చేయడం జరిగిందా, న్యూ డ్యామ్ ఓపెన్ చేయడం జరిగిందా, లేదంటే న్యూ టెక్నాలజీ సంబంధించినటువంటి కంపెనీలు మన దగ్గర పెట్టుబడి పెడుతున్నాయా, వీటిపైన మనకి ఎక్కువ ప్రశ్నలు అడగడం జరుగుతుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మెయిన్ దీంట్లో చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంపల్సరీగా స్పోర్ట్స్ పైన ఒక బిట్ అనేది కంపల్సరీగా ఉంటుంది కరెంట్ అఫైర్స్లో భాగంగా. కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ పైన బిట్ లేని టాపిక్ అంటూ లేదు. ఈసారి మనకు 100 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 3 నుంచి 4 క్వశ్చన్లు మనం స్పోర్ట్స్ పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ పార్ట్ నుంచి మనము దాదాపు ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ 10 క్వశ్చన్స్ కూడా ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి, నెగిటివ్ సిస్టమ్ ఉన్న సందర్భంలో తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ కొట్టాలంటే మీకు కరెంట్ అఫైర్స్ కరెక్ట్, ఎందుకంటే డైలీ పేపర్ ఎవరైతే ఫాలో అవుతారో, ఒక నోట్స్ రాసుకుంటారో, లేదా మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకు ఈ కరెంట్ అఫైర్స్ నుంచి అవుట్ ఆఫ్ 10, 9 మార్క్స్ అయితే ఎక్కడ పోయే ప్రసక్తే లేదు, ఓకే? నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్లో భాగంగా మనకు బ్రిక్స్ కానీ, G7 కానీ, లేదా ఏసియాన్ కానీ, సో ఇలాంటి సదస్సులు ఉంటాయి కదండి, ఈ సదస్సులు ఎక్కడ జరిగాయి, ఇక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, అండ్ అంతేకాకుండా ముఖ్యంగా మన ప్రధానమంత్రి కానీ అండ్ లేదంటే మన గవర్నర్స్ కానీ లేదంటే మన రాష్ట్రపతి కానీ ఎక్కడెక్కడ వాళ్ళు పర్యటించారు, పర్యటించినప్పుడు అక్కడ వాళ్ళ పేరు మీద ఏమన్నా ఒక మ్యూజియం ఓపెన్ చేశారా, లేదంటే వాళ్ళకి ఏమైనా బుక్ ఇచ్చారా, లేదంటే వాళ్ళకు ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా, లేదంటే వాళ్ళపైన ఏమైనా మొక్కలు ఓపెన్ చేశారా అనే దానిపైన మనకు బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. సో అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్లో చూసినట్లయితే మీకు ఇక్కడ మోడల్గా ఒక క్వశ్చన్ చూపిస్తున్నాను, వివిధ శాస్త్రాలు వాటిని అధ్యయనం చేసే అంశాలపైన ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మైకాలజీ, పిలనాలజీ, ఆంకాలజీ, పెంటియాలజీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకోసారి మీకు అడిగే అవకాశం ఉంటుంది వివిధ వస్తువులు అండ్ అవి కొలిచే అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ బారోమీటర్ ఏం కొలుస్తుంది, అండ్ అంతేకాకుండా స్పిగ్నోమానోమీటర్ ఏం కొలుస్తుంది, అండ్ లేదంటే మీకు అకౌస్టిక్స్ అంటే ఏం, దీని గురించి అధ్యయనం చేసే శాస్త్రము, లేదంటే మీకు ఇంకా అడగవచ్చు పాథోమీటర్ అంటే ఏంటి, ఆల్టిమీటర్ అంటే ఏంటి. సో ఇలాంటి జనరల్ సైన్స్ బిట్స్ అడగవచ్చు, లేదంటే ఆమ్లాలు క్షారాలపైన అడగవచ్చు, లేదంటే pH విలువలపైన అడగవచ్చు, లేదంటే
మీకు జనరల్ సైన్స్ లో భాగంగా ఫర్ సపోజ్ చీమ కుట్టినప్పుడు మనకు విడుదలయ్యేటువంటి ఆమ్లం ఏది అని అడగొచ్చు. సో అప్పుడు మనకు విడుదలయ్యే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం అండ్ అంతేకాకుండా సో ఈ విధంగా జనరల్ గా ఉండేటువంటి క్వశ్చన్లు మీకు ఎక్కువగా అడగడం జరుగుతుంది అనమాట. సో జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీ డే లైఫ్ అన్నాడు. సో నిత్య జీవనంలో అంటే చీమలు కుట్టడం కానీ లేదంటే మామూలుగా మనము ఉప్పును ఎందుకు కలుపుతాము ఊరగాయలకు, సో ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంది. సో ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్, 2 నుంచి 3 క్వశ్చన్లు మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రీవియస్ క్వశ్చన్ల ఆధారంగా చూసుకున్నట్లయితే. నెక్స్ట్ చూసినట్లయితే మనము ఎన్విరాన్మెంటల్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, గ్యారంటీగా మీకు మార్క్ పెట్టేటువంటి టాపిక్ ఇది. ఇక్కడ 3 నుంచి 4 క్వశ్చన్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ, ఎందుకంటే మీకు మ్యాథ్స్ అనేది ఒక పార్ట్ అనేది యాడ్ కావడం జరిగింది. ఆ మ్యాథ్స్ పార్ట్ నుంచి నేను 15 నుంచి 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మిగతా అవుట్ ఆఫ్ 80లో భాగంగా మళ్ళీ మనకు తెలంగాణ మూమెంట్ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది, తెలంగాణ కల్చర్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది కాబట్టి వీటికి తక్కువగా మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 3 నుంచి 4 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే క్వశ్చన్ ఫార్మాట్ ఈ విధంగా ఉండొచ్చు, ఎందుకంటే 4 ఆప్షన్లు ఇచ్చి 4 ఇట్లా జతపరచమని అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు బాగా గుర్తుంచుకోండి టైం ఎక్కువ ఇవ్వడం జరిగిందండి, 120 నిమిషాల సమయం ఇవ్వడం జరిగింది 100 బిట్స్ కి. అంటే ఈ 120 నిమిషాలు ఎందుకు ఇచ్చాడని అర్థము, మాక్సిమం క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీకు 20 నిమిషాలు ఎక్కువ ఇచ్చాడు, లేదంటే 100 మినిట్స్ 100 క్వశ్చన్స్ అని చెప్పేసి మీకు చెప్తుండే. అర్థం చేసుకోండి లాజికల్ గా టైం ఎక్కువ ఇచ్చాడు అంటే అర్థం ఏమంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో ఈ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. కాబట్టి చదివే అంశాన్ని కూలంకషంగా చదవండి, అండర్స్టాండింగ్ తోటి చదవండి, అప్పుడు మాత్రమే మీకు బిట్స్ కు ఆన్సర్ పెట్టగలుగుతారు. అండ్ అంతేకాకుండా రెగ్యులర్గా మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. మోడల్ పేపర్ ప్రాక్టీస్ వల్ల మీకేం లాభం అంటే మీకు క్వశ్చన్ ఫార్మాట్కు మీరు అలవాటు పడతారు. అంటే ఆ ఎగ్జామ్ సిచ్యువేషన్లో మీరు ఒకసారి కూర్చుంటే మీ యొక్క మైండ్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఓకే, డైరెక్ట్ పోయి కూర్చొని రాయడం వల్ల మీరు కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతారని నా భావన. సో కొంతమందికి ఇన్బిల్ట్ పవర్ ఉంటుంది, సో వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయగలరు. జస్ట్ నేను సజెషన్ ఇస్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే జియోగ్రఫీ ఎకనామీ ఆఫ్ తెలంగాణ ఇండియా. సో దీంట్లో మీరు బాగా ఫోకస్ చేయాల్సింది అయితే తెలంగాణ జియోగ్రఫీ గురించి ఫోకస్ చేయాలి, తెలంగాణ ఎకానమీ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో తెలంగాణ ఎకానమీ పైన మనకు బిట్స్ అడగడం జరుగుతుంది. చూడొచ్చు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2018 ప్రకారం, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ లోపల లింగ నిష్పత్తిని అవరోహణ క్రమంలో అడిగాడు. ఆరోహణ క్రమంలో కాదు, అవరోహణ క్రమంలో అడిగాడు. అంటే అర్థం చేసుకోండి ఎంత అండర్స్టాండింగ్ ఉంటే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి మనం ఆప్షన్లు పెట్టగలుగుతాం. అది ఒక డిస్ట్రిక్ట్ కాదు, దాదాపు 6 డిస్ట్రిక్ట్లను వరుసగా పెట్టమని చెప్పడం జరిగింది కింది నుంచి పైకి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ జియోగ్రఫీలో తెలంగాణ జియోగ్రఫీ మీరు ఇక్కడ తెలంగాణ జియోగ్రఫీ ఎకానమీ నుంచి మనం ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మొత్తం ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియన్ జియోగ్రఫీ నుంచి 3 బిట్లు అనుకుంటే మనం తెలంగాణ ఎకానమీ లేదా జియోగ్రఫీ నుంచి మనము ఒక 5 బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫీచర్స్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫీచర్స్ అంటే మనకి ఇప్పుడు చూడొచ్చు జాతీయ సమగ్రత అంటే ఇప్పుడు భారత రాజ్యాంగంలో జాతీయ సమగ్రత అంటే ఏమిటి అని చెప్పేసి మనకు 2 ఆప్షన్లు ఇచ్చింది, పై 2 కరెక్టా లేదంటే 2 తప్ప ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ప్రతి అంశం పైన మీకు కరెక్ట్ అవగాహన ఉంటే మాత్రమే ఈ యొక్క బిట్స్ చేయగలుగుతారు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు విలేజ్ పంచాయత్ సెక్రటరీకి వెళ్ళడం జరుగుతుంది. సో పంచాయత్ సెక్రటరీగా మీకు రాజ్యాంగం పైన ఒక కనీస అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే మీరు నెక్స్ట్ గ్రామ స్థాయిలో ఏమైనా కష్టాలు వచ్చినా, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదంటే ఏమైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినట్లయితే, న్యాయపరమైన చిక్కులు వచ్చినట్లయితే వాటిపైన మీరు ఫైట్ చేయాలంటే మీకు కనీసం రాజ్యాంగం పైన ఒక అవగాహన ఉండాలి. కాబట్టి వీటి నుంచి మనము 5 నుంచి 6 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, ముఖ్యంగా ఆర్టికల్ సంబంధించినటువంటి బిట్స్. ఎందుకంటే మనకు పార్ట్ 2లో పంచాయతీరాజ్ యాక్ట్ ఉంది, సో ఆ యాక్ట్ కూడా మనకు రాజ్యాంగంలో కొన్నిటికి లింక్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడన్నా బిట్ ఫ్రేమ్ కావచ్చు, ఇక్కడన్నా బిట్ ఫ్రేమ్ కావచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే నెక్స్ట్ మనకు అడిగేటువంటి టాపిక్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్. సో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గవర్నమెంట్ అంటే ఏందో కాదు, పాలిటీ. ఓకే, పాలిటీ. సో ఈ పాలిటీలో భాగంగా మనకు అడగొచ్చు రాష్ట్రపతి, గవర్నరు అండ్ అంతేకాకుండా ఉపరాష్ట్రపతి అండ్ వీళ్ళ గురించి, లేదంటే ముఖ్యమంత్రుల గురించి, లేదంటే సో ఇక్కడ రాజ్యాంగం ఏ విధంగా ఏర్పడ్డది, సో మానవుల యొక్క ప్రాథమిక హక్కులు ఏవి, ప్రాథమిక విధులు ఏవి, అండ్ అంతేకాకుండా ఒక రాష్ట్రం ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ ఏ రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయి, వీటిపైన మనకు ప్రశ్నలు అడగవచ్చు. సో తెలంగాణ లోపల అక్షరాస్యత ఎంత, మన భారతదేశం లోపల అక్షరాస్యత ఎంత, లింగ నిష్పత్తి ఎంత, జనసాంద్రత ఎంత, సో వీటిపైన మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో వీటిని మీరు దృష్టిలో ఉంచుకొని ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ప్రీవియస్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గ్యాదర్ చేయండి. మీకు క్వశ్చన్కు ఆన్సర్ తెలియకపోయినా పర్లేదు, కాకపోతే క్వశ్చన్ మాత్రం మీరు చదవాలి. ఎందుకంటే క్వశ్చన్ చదివినప్పుడు మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది ఒక బేసిక్ అవగాహన వస్తుంది. మీరు ఆ టాపిక్ చదివేటప్పుడు అరే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది అని చెప్పేసి మీకు మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ టాపిక్ వచ్చినప్పుడు మీరు పర్టికులర్గా బాగా చదువుతారని నా విశ్వాసం. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి ఒక్కోసారి మనకు 3 నుంచి 2 మార్కులే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు నెక్స్ట్ హాఫ్లో
మనకు మెయిన్ గా ఇక్కడ టాపిక్ ఏముందంటే తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ ఉంది. సో తెలంగాణ హిస్టరీ మూమెంట్ మీరు చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ పోరియాత్ర, తెలంగాణ ప్రజాయాత్ర, తెలంగాణ విద్యార్థి దినభేరి, తెలంగాణ యుద్ధభేరి, ఇక్కడ బీజేపీ, సిపిఐ, ఏబీవీపీ, తెలంగాణ సంఘర్షణ సమితి, వీటిలో ఏదేది పార్టిసిపేట్ చేసింది అని చెప్పేసి జతపరచమని అడగడం జరుగుతుంది. సో వీటి నుంచి మనము 10 నుంచి 15 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ నుంచి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ తెలంగాణ, మీరు విలేజ్ స్థాయిలో, గ్రామ స్థాయిలో తెలంగాణ యొక్క చైతన్యాన్ని మీరు పెంపొందించాల్సి ఉంటుంది కాబట్టి వీటిపైన మీకు 10 నుంచి 15 బిట్లు వచ్చే అవకాశం ఉంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, వీటిపైన తప్పనిసరిగా మీకు 8 నుంచి 10 బిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మెయిన్గా ఫర్ సపోజ్ ఇక్కడ మీకు తెలంగాణ కల్చర్లో భాగంగా చూసినట్లయితే తెలంగాణలో వివిధ పాటలు రాసిన వాళ్ళు వాటిని జతపరచమని అడగడం జరిగింది. సో పల్లె కన్నీరు పెడుతుంది, జయ జయ హే తెలంగాణ, అమ్మ తెలంగాణమా, సో ఊరు మనదిరా, సో ఈ విధంగా పాటలు ఎవరు రాశారు సో అని చెప్పేసి మనకు అడిగే అవకాశం ఉంది. వాటిని మీరు కరెక్ట్గా జతపరచాల్సి ఉంటుంది. సో తెలంగాణ ఆర్ట్స్, కల్చర్, లిటరేచర్లో భాగంగా తెలంగాణ సాహిత్యంలో చూసినట్లయితే మనకు కాళోజీ ఫేమస్ అండ్ అంతేకాకుండా తెలంగాణ కాళోజీతో పాటు దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు అండ్ అంతేకాకుండా చాలామంది ఉన్నారు. సో చాలా బిడ్జురాజు రామరాజు గారు, సో జానపద సాహిత్యం పైన ఈయన చాలా కృషి చేయడం జరిగింది. మనకు చాలామంది ఉన్నారు, వీళ్ళందరిపైన మీరు బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో తెలంగాణ కవులు అనే వీడియో నేను ఆల్రెడీ చేశాను, చెప్పాను కదండి, ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఆ ప్లేలిస్ట్ ఎవరైతే చూస్తారో తెలంగాణ కల్చర్ హెరిటేజ్లో మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది మీరు కవర్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం కూడా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ చూసినట్లయితే పాలసీస్ ఆఫ్ తెలంగాణ. సో ఇంకా పాలసీస్ ఆఫ్ తెలంగాణ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ప్రతి పాలసీ 2014 గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి మీకు పాలసీ తెలిసి ఉండాలి. ఫార్మ్లో ఆ పాలసీలో ఉన్న చిన్న చిన్న అంశాలు కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే ఎవరికి ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆసరా పెన్షన్ ఉంది, ఆసరా పెన్షన్ ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇస్తారు, ఎంత ఏజ్ వరకే ఇస్తారు, సో ఏ ఏజ్ లోపున వాళ్ళకి ఇస్తారు, వికలాంగులు అయితే ఎంత శాతం వికలాంగులకు మాత్రమే ఇస్తారు, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఇవన్నీ మీ తెలంగాణ పాలసీస్ అన్ని ఇంప్లిమెంట్ చేసేది మీరే కాబట్టి వీటిపైన మీకు అవగాహన ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మెంటల్ అబిలిటీ, సో లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీఅరేంజ్మెంట్, న్యూమరికల్ అండ్ అరిథమెటిక్ అబిలిటీస్ అని అడగడం జరిగింది. సో వీటిపైన మీకు ప్రశ్నలు జాగ్రత్తగా చూసినట్లయితే మీకు క్యాలెండర్ పైన ఒక బిట్ ఉంటుంది. ఓకే, మామూలుగా నా అజంప్షన్, సో క్యాలెండర్ పైన ఒక బిట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా వర్బల్లో చూసినట్లయితే మీకు ఏబిసిడీలు ఉంటాయి కదండి, 1 2 3 4 అని చెప్పేసి, వీటిని మీరు కోడింగ్ డీకోడింగ్లో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా నెక్స్ట్ అడిగే అవకాశం ఏముంటుందంటే న్యూమరికల్ ఆర్థమెటిక్ అబిలిటీస్ పైన చూసినట్లయితే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అంటే కాసాగు, గాసాబ పైన మీకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శాతాలు, ఓకే శాతాలు, ఈ యొక్క శాతాల పైన కూడా మీకు అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, మరొక టాపిక్ వచ్చేసి ఇక్కడ వైశాల్యాలు, వైశాల్యాల టాపిక్, లేదంటే ఇక్కడ మీకు చుట్టుకొలతల టాపిక్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్లో వీటిపైన మళ్ళీ మళ్ళీ రిపీట్ కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు సిలబస్ అయితే ఉండే అవకాశం ఉంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనము మెంటల్ అబిలిటీ రీజనింగ్లో 10 నుంచి 15 క్వశ్చన్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా ఈ టాపిక్ మొత్తం నుంచి, ఎందుకంటే మనకు మెయిన్ స్కోప్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ పైన, తెలంగాణ కల్చర్ పైన, హెరిటేజ్ పైన ఎక్కువ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 100 మార్క్స్ ఈ విధంగానే కవర్ అయితే, క్వశ్చన్ పేపర్లో మాత్రం నేను చెప్పాను కదండి 1 2 3 4 అని ఇక్కడ ఉండి, 1 2 3 4 అని ఇక్కడ ఉండి, వీటిని జతపరచమనే క్వశ్చన్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు టైం కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది, 120 మినిట్స్ టైం ఉంటుంది. వీటన్నిటిని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ఇప్పటి నుంచే మంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే సరిపోతుంది. ఎవరైతే వీఆర్ఓకి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ సేమ్ సిలబస్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ తెలంగాణకు వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు జనరల్ సైన్స్ పేపర్ 1 సిలబస్ సేమ్ ఉండడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైతే ప్లేలిస్ట్ ఫాలో అవుతారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా 1 లేదా 2 బిట్స్ మీకు కలిసే అవకాశం ఉండడం జరిగింది. కాబట్టి వెంటనే ప్లేలిస్ట్ను చూసేయండి, తెలంగాణ జాతరలు వీటికి సంబంధించిన సమగ్ర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. మీ వీడియోలో సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా తెలుపగలరు. హ్యావ్ ఎ నైస్ డే, బై బై.